క్రీస్తు క్రీస్తునామలో మీ అందరికీ వందనాలు ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎసటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నా ఏ సయ్యలాంటి లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎసటైనా ఉన్నారా లాంటి స్నేహితుడు హతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లోకమందున నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిల్వయాగము నేను కోరుకోకుండా నా కోసము తన తనకు తాను చేసినాడు శిల్వయాగము ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నా ఏ సయ్యలాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎసటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా నీచుడువని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము నీచుడువని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు స్వార్థమేమి మిలే ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి జగము ఏమి దాచుకో కుండా నా కోసమో ఉన్నదంతా ాడు ఏమి జగము ఎవరైనా ఉన్నారా ఎసటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నా ఏ సయ్యలాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎసటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితు మనేశ్వర క్రీస్తునామలో అదే కల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చిన్న ప్రార్థన చేసుకుని మరొక అంశాన్ని ధ్యానం చేసుకుందాం మా పర్లోకి తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్థుతులయ్యా గత ధ్యాన మీరు మాతో మాట్లాడి ఉన్నారు మా తండ్రి ప్రతి పనికి బైబిల్లో క్రమం ఇవ్వబడింది ఆ క్రమాన్ని మేము నేర్చుకోగలిగినట్లుగా మా కన్నులు తిరిగి చేయగలరని ప్రార్థిస్తున్నాం ఇది నా ధ్యానాంశాన్ని కూడా మా తండ్రి మేము గ్రహించగలిగినట్లుగా మా తండ్రి తేటగా అర్థం చేసుకోగలిగినట్లుగా మాట్లాడగలిగిన శక్తిని నాకు అనుగ్రహించి ప్రతి గృహంలో ఉన్నవారందరూ ఈ స్వార్థను విని మేలు పొందినట్లుగా సహాయం ఇచ్చేయమని ఇది వెనస్తున్నాము అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మరొకసారి ఉదయం కల సమయంలో అందరికీ వందనాలండి ఇక్కడ గత ధ్యానాంశాల్లో రక్షణ ముందా బాప్తీసం ఉందా అనే అంశాన్ని మనం ధ్యానం చేసాం మరి మీకందరికీ వాక్యం అర్థమైంది చాలామంది గమనించారు ఫోన్లో ఫోనుల్లో కూడా మంచి స్పందన వచ్చింది ఈ దినాన్ని కూడా మరి ఒక్క పరిశుద్ధురాలైన స్త్రీని గురించి మరి నేర్చుకుందామండి స్త్రీలు ఒక పరిశుద్ధులు ప్రార్థనాపరులు తెలివిగలవారు జ్ఞానవంతులు మరి అంగలార్చేవారు మరి రోధించేటువంటి వారు అని పరిశుద్ధ గ్రంథం వారిని గురించి తెలియచేసిందండి అలాగే కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది ఆ స్త్రీలను గురించి ఒక ఫిబేనే కాదు ఒక లూదియానే కాదు ఒక్కొక్కరు మాత్రమే కాదు కానండి మహాసైన్యముగా ఉన్నారంట స్వార్థ ప్రకటించేటువంటి వారు పరిశుద్ధులైనటువంటి స్త్రీలు మహా సైన్యముగా ఉన్నారని కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో తెలియచేయబడింది ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దానిని అంటే సువార్తను ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారంట ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు సైన్య సమూహముగా ఉన్నారంట అని వారిని గురించి పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తూ ఉంది అలాగనే రోమాపత్రిక పదహార అధ్యాయం మొదటి వచనంలో మరి కేంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేస్తున్నాను ఆమె అనేకులకు నాకును సహాయకురాలై ఉన్నది అని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు ఈమెను గుర్చి అయితే ఈ యొక్క కేంకరే పట్టణపు పరిస్థితి ఏంటి ఈమె యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఇంకొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచన చేసినట్లయితే ఈమె ఒక క్రైస్తవురాలుగా పరిచారకురాలు అని ఒక సాక్ష్యం ఉంది పరిశుద్ధురాలు అని ఒక సాక్ష్యం ఉంది ఆమె అనేకులకు సహాయం చేసేటువంటి స్త్రీ అని ఒక సాక్ష్యం ఉంది ఆమె అనేకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీ అని కూడా ఆమె గురించి సాక్ష్యం ఉంది పౌలు గారిస్తున్నాడు ఈమె గురించి సాక్ష్యం ఈ సాక్ష్యము ఈ సిఫారసు ఎప్పుడు చేస్తున్నాడు అంటే పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఈమెను గుర్చి ఆయన సాక్ష్యం ఇచ్చి సిఫారసు చేసి వేరొక ప్రాంతానికి ఈమె వెళ్ళటం కొరకు ఈ సిఫారసు చేయటం అనేది జరిగింది ఫిఫే అనేటువంటి ఈ కేంక్రే వాస్తవ్యురాలు ఈ పట్టణము ఈ కేంక్రే అనే పట్టణము కురుంది పట్టణానికి ఏడు మైళ్ళ దూరంలో ఉందంట సముద్ర తీర ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూ రేవులు కలిగినటువంటి పట్టణం అది అంటే సముద్ర తీరాలు కలిగినటువంటి పట్టణం భయంకరమైనటువంటి అన్యాచారాలు ఉన్నాయి అక్కడ చంద్రదేవతారాధన ఉంది అక్కడ అందులో నుంచి బయటకు వచ్చింది ఈ స్త్రీ అన్యాచారాల్లో నుంచి బయటకు వచ్చింది చంద్రదేవతారాధనలో నుంచి బయటకు వచ్చింది ఇలాంటి స్త్రీ పరిశుద్రాలుగా మార్పు వచ్చింది సువార్తకు పరిచారకురాలుగా మార్పు చెందింది అంటే ఈమెను గురించి మనం నేర్చుకోవటం కూడా మనకు చాలా అవసరమైనటువంటిది ఫిబే అనగా అర్థం అంటే ఏంటంటే చంద్రకాంతి అని అర్థం ఫిబే అనగా చంద్రకాంతి అంటే వెలుగు ప్రకాశించున్నది అని అర్థం చంద్ర చంద్రకాంతికి స్వహతాగా వెలుగుండదంట సూర్యుని వెలిగే చంద్రుని ప్రకాశింప చేస్తుందంట అలాగే మన నీతి సూర్యుడైన యేసు కాంతి మనుషులను వెలిగించే కాంతి ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు క్రైస్తవులుగా అనేకులు వెలుగుగా చేయాలని క్రైస్తవులను కూడా వెలిగించాలని వారి స్త్రీలే కానీ పురుషులే కానీ ప్రతి ఇంటిని వెలిగించటానికి ప్రతి పురుషుణ్ణి వెలిగించడానికి ప్రతి స్త్రీని వెలిగించడానికి ఆయన లోకానికి నేను వెలుగై ఉన్నాను అని సాక్ష్యం ఇచ్చాడు చంద్రకాంతి చాలా అందమైనటువంటిది మరి క్రైస్తవులు కూడా అంత అందమైనటువంటి జీవితాన్ని జీవించాలి చంద్రుడు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాడు అంటే మన పెద్దలు అంటారు నెల పొడుపు నెలపొడుపు రోజులు ఎలా ఉంటుంది చాలా సన్నగా ఒక చంద్ర చంద్రబిమ్మం నిండుగా ఉండదు అర్ధ చంద్రాకారం కన్నా చాలా తక్కువగా కనపడుతుంది అన్నమాట అది అనుదినము ఏం చేస్తుందంటే మరి కాంతివంతంగా నిండుగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అలాగే క్రీస్తులో ఉన్న ప్రతి పురుషుడు కానీ స్త్రీ కానీ దినదినము కూడా అభివృద్ధి చెందేటువంటి స్థితిని దేవుడు కోరుకుంటున్నాడు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా సంపూర్ణత ఎవరైతే పూర్ణ శాంతి చేస్తాను అని అక్కడ వ్రాయబడింది వాక్యం ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో సంపూర్ణమైనటువంటి వెలుగు చేత నింపబడతారు సంపూర్ణమైన సంతోషం చేత నింపబడతారు సంతో సంపూర్ణమైనటువంటి ఆనందము చేత సమాధానము చేత నింపబడతారు ఇది ఎక్కడున్నాయి అంటే క్రీస్తు యేసులోనే యొక్క వెలుగు ఉంది చంద్రుడు తన స్వచ్ఛమైనటువంటి వెన్నెల వెన్నెల ద్వారా ఆనందమును ఇచ్చువాడు ఆ చంద్రుని యొక్క వెన్నెల ద్వారా ఆనందం అసలు చంద్రుని చూసేవాళ్ళు ఎవరున్నారు చిన్నతనంలో వెన్నెల్లో ఆడుకునేవాళ్ళు పిల్లలందరూ ఆటలు ఇప్పుడు వెన్నెల ఎక్కడ కనపడుతుంది వెన్నెలు లేవు వాకిట్లో లైటు వీధి స్తంభంలో బజార్లో లైటు అసలు వెన్నెల అనేది కనబట్టాలి ఆరు బయట మంచాలు వేసుకుని బయటపడుకుంటే నక్షత్రాల కాంతి కనపడేది అలాగే సూర్యుని యొక్క కాంతి కూడా కనబడతా ఉండేది అన్నమాట అలాగే చంద్రుని యొక్క తన స్వచ్ఛమైనటువంటి వెన్నెలను మరి మనం చూసినట్లయితే అది ఎంతో అందముగా కనబడుతుంది మరొక మాట మనం ఈ ఫిపే గురించి ఆలోచన చేసినట్లయితే ఈమె అనేకులకు సహాయము చేసిందంట అనేకులకు ఆతిథ్యము చేసిందంట ఈమె సంఘ పరిచారకురాలని స్వ వాక్యము తెలియచేస్తూ ఉంది ఆతిథ్యం ఉంది సహాయం చేసే గుణం ఎక్కడ యాంటిది సంఘములో కూడా ఈమె పరిచారకురాలు ఎంతోమంది స్త్రీలు ఉన్నారు పరిశుద్ధులు ఉన్నారు పరిచారకులు ఉన్నారు కానీ ఈవి పేరే ఎందుకు తెలియచేయబడింది అంటే మరి గుర్తించబడినటువంటి వ్యక్తి అనమాట కష్టపడినటువంటి వ్యక్తి మరి ఈమె త్యాగపూరితముగా పనిచేసినటువంటి వ్యక్తి పౌలు గారు చెప్తుంది ఈమె అనేకులకు సహాయం చేసింది నాకును సహాయకురాలయ్యుండెనో అని వ్రాయబడింది క్రైస్తవుడు అనేకులకు సహాయం చేసేవాడిగా ఉంటాడు మంచి సమరయుడు వలె ఉంటాడు కష్టములో ఆదుకుంటాకి అనేక ఇబ్బందులు ఇరుకులున్న వారిని దర్శించటానికి పరామర్శించటానికి పరిచర్య చేయటానికి ముందడుగు వేసేటువంటి వ్యక్తిగా ఉంటాడనమాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది మీలో ప్రతివాడును తన సొంత కార్యాలనే చూసుకుంటున్నాడు కానీ క్రీస్తు కార్యాలను మాత్రం ఎవరు కూడా చుట్టం లేదంట క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మాట ప్రతివారు కూడా ఎవరి సొంత కార్యాలు వాళ్ళే చూడకూడదు ఇతరుల కార్యాలను కూడా చూడాలి ఇది క్రీస్తు యేసు మనస్సు మనము ఈ మనస్సును కలిగి ఉండాలి మనం ఇతరుల కార్యాలలో ఇతరుల కష్టాలలో ఇతరుల ఇరుకులలో పరామర్శించేటువంటి మంచి జ్ఞానము కలిగి పరిచర్య చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండాలని హెచ్చరించబడాలి సంఘాల్లో కూడా అతే సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మీలో ఎవరు కూడా పరిచర్య చేయించుకునే వాళ్ళలాగా ఉండొద్దు పరిచర్య చేసేవారిలాగా ఉండండి మీలో మిమ్మల్ని హెచ్చించుకునే వారిలాగా ఉండొద్దు మిమ్మల్ని మీరు తగ్గించుకునే వారిలాగా ఉండండి ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండండి ఎప్పుడు ఆతిథ్యం పుచ్చుకునే వారిగానే ఉండకూడదు ఎప్పుడు సహాయం తీసుకునేవారిగా ఉండకూడదు సహాయం చేసేవారిగా ఉండాలి అని ఒక మంచి మన మాటను తెలియచేస్తూ క్రీస్తు ప్రభు అంటున్నాడు మీరు మీలో అలా ఉండకూడదు మీలో ఎవడ గొప్పవాడై ఉండు కోరునో వాడు మీ పరిచార కూడా అయి ఉండాలి ఎవరైతే గొప్పవారిగా ఉండాలనుకుంటారో ఎవరైతే ఉన్నతమైన స్థితిని కోరుకుంటారో వారు ఏం చేయాలంట తన్ను తాను తగ్గించుకోవాలి ఈ ఫిబే అనేటువంటి స్త్రీ అన్యాచారాల్లో ఉన్నప్పటికీ చంద్రదేవతారాధన ఆరాధన కలిగిన ఒక అన్యురాలైనప్పటికీ అపోస్తలైన పౌలు గారు చెరసాల్లో ఉండి అనేక పత్రికలు రాస్తూ ఉంటే నిజంగా ఈ యొక్క ఫిబ్యాని స్త్రీ లేకపోయినట్లయితే రోమా పత్రిక ఉండి ఉండేది కాదు ఈ దినాల్లో మనం రోమా పత్రిక చదువుకుంటున్నాము అంటే రోమా పట్టణానికి వెళ్ళి అక్కడ క్రైస్తవులను తయారు చేసింది ఈవిడ అపోజిట్ పౌలు గారు రాసిన పత్రికలు తీసుకెళ్ళి అక్కడ ఇంటనున్న సంఘాలకు తెలియచేసింది సిఫారసు చేశాడు పౌలు గారు నేను పంపిస్తున్నాను ఫిబియా అనే స్త్రీని ఆమెకు మీ వలన ఏమైనా కావలిస్తే మీరు సహాయం ఇచ్చేయండి ఆమె అనేక మంది పరిశుద్ధులకు సహాయం ఇచ్చేసింది నాకు కూడా ఆమె సహాయం చేసింది ఇదిగో స్వార్థను మోసుకొని ఎవరైనా వెళతారా అంటే ఎవరు వెళ్ళేవాళ్ళు లేరు స్త్రీ అయినప్పటికీ కూడా ధైర్యం కలిగి సముద్రాల్లో ప్రయాణం చేసి వాడరేవులను దాటుకుంటూ వచ్చి మరి ఆ యొక్క ఆ యొక్క రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆచారాలను మరి ఆమె లెక్క చేయకుండా ఆచారాలకు భయపడకుండా ఆ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజుకు భయపడకుండా అక్కడ పరిస్థితులకు భయపడకుండా సువార్తను మోసుకొని వెళ్ళింది అందుకే ఇవాళ రోమాపత్రిక మనం చదువుకుంటున్నాం ఎవరైనా ఈ పని చేయగలరా అంటే అలాంటి పని చేసేవారే ప్రభుకి ఎంతో అవసరమై ఉన్నారు ధైర్యం కలిగిన వారు ప్రభుకి కావాలి పరిషద్ పరిచర్య చేసేవారు దేవునికి కావాలి ప్రార్థనా పనులు దేవునికి కావాలి అంగలార్చేవారు దేవునికి కావాలి రోదరచ్చే ఈ స్త్రీలను పిలువనప్పుడే అని ఇరుమ గ్రంథంలో వ్రాయబడింది అట్టి స్త్రీలు కావాలి గృహాన్ని కట్టే స్త్రీలు కావాలండి ఊడదీసే స్త్రీలు కాదు గృహాలను పడేసే స్త్రీలు కాదు కుటుంబాలను పాడు చేసుకునే స్త్రీలు కాదు జీవితాలను అపరిశుద్ధతలోనికి నడిపించి అక్రమంలోనికి నడిపించి కుటుంబాలకు కుటుంబాలనే పాడు చేసుకునేటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు ఈ దినాల్లో కానీ దేవుడు అట్టి వారితో మాట్లాడుతున్నాడు నీవు పరిశుద్ధురాలుగా వెలుగు దగ్గరకు వచ్చి ఆ యొక్క వెలుగులో నీ యొక్క స్థితిని తేటగా చూసుకొని నీ జీవితాన్ని చక్కదిద్దుకో నీ ఇంటి వారందరినీ చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరత ఉంది అందుకే మరి సామెతల గ్రంథంలో వ్రాయబడింది జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును మూర్ఖురాలు ఏం చేస్తుందంటండి తన ఇంటిని ఓడదీయను నిజంగా స్త్రీలకు లేని ఆ భారము పురుషులకు లేని ఆ భారాన్ని స్త్రీలలో ఎందుకు పెట్టాడు అంటే మరి దేవుని చిత్తం అన్నమాట అవి చేయగలదు ఏదైనా సాహసము చేయగలిగినటువంటి వ్యక్తి పొద్దున్నే లేగటం ఏదో యుద్ధ భూమిలోకి వెళ్ళినట్టుగా వంటగదుల్లోకి వెళ్ళటం అక్కడే జీవితాన్ని సరిపెట్టుకోవటం జ్ఞానం లేకుండా చేసిన పనినే చేయటం వాగిందే వాగటం తిన్నదే తినటం కాదు కానండి జ్ఞానం కలిగి చురుకైనటువంటి స్త్రీలుగా ఉండాలి ఎందుకు యుద్ధ భూమి జ్ఞానము కలిగి పని చేయాలి జ్ఞానము కలిగి పని చేయటానికి దేవుని దే మీద మనం ఆధారపడాలి ఈ లోకంలో చాలా జ్ఞానాలు ఉన్నాయి బోగస్ జ్ఞానాలు వెర్రి జ్ఞానాలు ఉన్నాయి కానీ ఆ జ్ఞానం మనకొద్దండి దేవుడిచ్చే జ్ఞానము దేవుడిచ్చేటువంటి తెలివి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన వాక్య సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అందుకే ప్రభు చెప్తున్నాడు మీలో ఎవరు కూడా మరి పరిచర్య చేయించుకోవద్దు పరిచర్య చేసేవారిగా ఉండాలి గొప్పవారిగా ఎవరైనా ఉండటానికి ఇష్టపడుతున్నట్లయితే మొట్టమొదట మీరు పరిచారకులే ఉండండి అలాగన మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ అనేకులకు పరిచారం చేయటకు తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చాను పనులు నష్టపెట్టుకున్నాడు నీ కొరకు నువ్వు రక్షించబట్టం కొరకు చాలామంది అంటారు అసలు మాకేం కుదరదండి మాకేం తీరుబాటు లేదండి ఎక్కడండి నువ్వు అసలు నీ ప్రాణం ఎవరి వశంలో ఉంది నువ్వు ఈ ఆహారము తిని నీకు నీ గృహంలోనూ ఉన్నావు అంటే నువ్వు సజీవుల సంఖ్యలో ఉన్నావు అంటే నువ్వు మంటిలోకి పోకుండా నీవు సజీవుల సంఖ్యలో శరీరాన్ని ధరించుకుని ఉన్నావంటే అది నీ బలం అనుకుంటున్నావేమో నీ బలం కాదది దేవుడి నీకు ఇచ్చిన చదవకాశం నిన్ను సృష్టించిన నీ సృష్టి జ్ఞాపకం నాకు తెచ్చుకున్న వలెనో ప్రతి ఆయన కొరకును ఒక సమయాన్ని కేటాయిస్తావు జ్ఞానం కలిగిన వ్యక్తివైతే బైబిల్ చదువుట కొరకు బైబిల్ ధ్యానం చేయట కొరకు ప్రార్థన చేయట కొరకు నువ్వు ఒకవేళ పాడగలిగిన స్థితిలో ఉంటే నిస్వరాన్ని సాధన చేయుటకు పాటల ద్వారా ఇతరులను ప్రోత్సహించి పాటల ద్వారా ఇతరులకు సువార్తను నువ్వు చెప్పగలిగినటువంటి ఆ యొక్క స్థితిని దేవుడు నీకు ఇచ్చినట్లయితే నువ్వు జ్ఞానం కలిగే ఆ పనిని నువ్వు వాడుకోవాలి నాకు అనడానికి నీకు హక్కు లేదు అసలు నీవు నిస్వత్తు కానే కాదు నీవు దేవునిస్వత్తు ఆయన ప్రాణమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు ఆయన రక్తము కార్చి నిన్ను కొనుక్కున్నాడు ఆయన నీ కొరకు వెల చెల్లించాడు యుక్త వయస్సులో మనందరి కొరకు ఆయన చనిపోయాడు నీ కొరకు ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రశ్న నీవు నేనేం చేయగలుగుతున్నాను దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు నీకు జ్ఞానం ఇచ్చాడు నీకొక ఆరోగ్యం ఇచ్చాడు నీకు ఒక యాభై సంవత్సరాల వయసు ఇచ్చాడు ఇంతవరకు నువ్వు దేవుని కొరకు ఏం చేయగలిగావు నీ కొరకు చేయవలసినదంతా కూడా చేయటం కొరకు తండ్రి అయిన దేవుని యొద్ద ఆయనకున్న ఘనతను విడిచిపెట్టాడు ఆయనకున్న మహిమను విడిచిపెట్టాడు ఆయన రిక్తుడుగా తను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి దిగి వచ్చాడు తను తాను రిక్తగా చేసుకొని నీ కొరకు ఆయన నీ రూపంలోకి మారాడు అట్టి క్రీస్తు ప్రభు కొరకు నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది దినానికి ప్రశ్న నువ్వేమీ చేయలేవా నువ్వేదైనా చేయగలవు ఏమీ చేయలేని స్థితిలో దేవుడిని నుంచలేదు నువ్వు దేవుని కొరకు చేయగలవు ఈ ఫిబ్యా అనే స్త్రీ కరపత్రాలు మోసుకొని వెళ్ళింది పరిచర్యను మోసుకొని వెళ్ళింది పౌలుగారు రాసిన లెటర్స్ అన్నీ పట్టుకుని సంఘాలకు రాసినటువంటి వర్తమానాలన్నీ తీసుకుని రోమా పట్టణం వెళ్ళిందండి ఎంతోమంది పురుషులు ఉన్న ఉండవచ్చు నా దినాల్లో కానీ ఎవరు కూడా ఈ యొక్క సువార్థ పత్రికలు తీసుకుని వెళ్ళినటువంటి వాళ్ళు లేరు నువ్వు నిజంగా క్రైస్తవురాలు అయితే నువ్వు నిజంగా పరిశుద్ధురాలు అయితే దేవుని కొరకు ఒక పని చేయకుండా నా దినము గడవకూడదు నా రోజు ముగించకూడదు ప్రతిరోజు నేను దేవుని కొరకు స్వార్థ పరిచయ కొరకు పరిశుద్ధుల కొరకు సహవాసము కొరకు నేను ఏదైనా ఒక్క పని చేయాలి అనే తీర్మానం నీకుండాలి నీ కొరకు ఆయన ఎన్ని చేశాడో ఎంత త్యాగం చేసాడో నీ కొరకు తన ప్రాణమనే క్రైధనముగా ఇచ్చుటకు ఆయన దిగివచ్చాడు ఆయనకు ఒకే ఒక కుమారుడు ఉంటే ఆయన్ని మనకిచ్చేయటానికి తండ్రి అయిన దేవుడు ఏమాత్రము కూడా ఆయన కాడలేదు కాబట్టి ఇంకా మనకివ్వవలసినవన్నీ అనుదినము ఇస్తూనే ఉన్నాడు అనుదినం మనం పొందుకుంటానే ఉన్నాము ఈ సమయము ఇప్పుడు ఉదయకాల సమయంలో రాత్రంతా మనం నిద్రించి ఉదయకాల సమయానికి మనం లేచేము అంటే అది మనంతటా మన యొక్క బలము కాదు ఎంతోమంది నిద్రలోనే చనిపోతున్నారండి ఎంతోమంది నిద్ర లేవలేకపోతున్నారు మరణము నిద్ర అలాగే ఆవరించి ఆ నిద్రలోనే మరణం పాలైపోతున్నారు ఏకమంది నీవు లేచేవు అంటే అది దేవుని కృప నీ వాయుష్ కలిగి ఉన్నావు అంటే అది దేవుని కృప ఆరోగ్యం కలిగి ఉన్నావంటే దేవుని కృప నీకు దేవుడు ఏ ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు అవన్నీ నువ్వు కలిగి ఉన్నావంటే అది దేవుని కృప మరి నువ్వేమీ చేయగలవు దేవుని కొరకు ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నా ఫిబేనే స్త్రీ రోమాపట్టణంలో ఉన్న సైనికులకు కానీ ఆయుధ మతస్థులకు కానీ ఆయుధ సాంప్రదాయాలకు కానీ ఏమాత్రము జడియలేదు ధైర్యం కలిగింది సిద్ధపాటు కలిగింది ఆమె పరిశుద్ధత కలిగి దేవుని మీద ఆనుకొని ప్రయాణం చేసిందండి నేను ఒక్కదాన్నే వెళ్ళనండి నాకు ఇంకెవరన్నా తోడు కావాలండి అని చెప్పేసి సాకులు చెప్పే మన ఆమెకు లేనే లేదు నిజంగా దేవుని కొరకు మరి అంత ముందుకొచ్చింది అంటే దేవుడు ఆమెను ఎన్నిక చేసుకున్నాడు ఈ దినాల్లో నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు మనం కూడా ఏదో ఒక పని దేవుని కొరకు చేయగలం నేనేమి చేయలేను నా పనులు నాకే నా తిప్పులు నాకే నా సమస్యలు నాకే నా యొక్క ఇరుకులు నాకే నా ఇబ్బందులు నాకే అని నిరాశపడుతున్న ప్రతి వారికి నేను ఒక్క మాట చెప్తున్నాను నువ్వు ఇరుకుల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఏసు వైపు చూడు నువ్వే స్థితిలో ఉన్నా దేవుని పని కొరకు ఒక కింద సమయాన్ని కేటాయించమని ప్రభు పెరటమానం చేస్తూ ఉన్నాను నీ కొరకెంతో పరిచర్య కాచుకుని ఉంది నీవు చేయవలసిన పని నీ కొరకెదురు చూస్తూ ఉంది ఆ భారము నీ మీద మోపించబడింది ఆ భారము లేని స్థితి నుంచి విడుదల పొందాలి ఓ భారం భారము కలిగి దేవుని యొక్క పనిలో ధైర్యము కలిగి నమ్మకముగా కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసింది ఈ పరిశుద్ధురాలు పత్రిక పద అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాం కాబట్టి ధైర్యము విడిచిపెట్టకూడీ దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అర్థమైందా ధైర్యము విడిచిపెట్టకూడదు ఎందుకు విడిచిపెట్టకూడదు అంటే మన ఎదుట ఒక బహుమానం ఉంది ఎన్ని బహుమానాలైనా తీసుకుంటావు కానీ ఇదిగో నాకు దేవుడు చేసిన మేలు కొరకు నేను ఇది చేయగలుగుతున్నాను కృతజ్ఞతగా అని నువ్వు ముందుకు రాలేని స్థితి కనబడుతుంది అన్నమాట మరి రోమా ప్రభుత్వం భయకారణంగా పౌలుచే రాయబడిన పత్రికలన్నీ మరి ఆవిడ తీసుకెళ్లేటువంటి విషయంలో ఏమాత్రము కూడా భయపడకుండా ప్రాణ త్యాగం చేసి వెళ్ళింది ఆవిడ ఆ రోమా పట్టణంలో ఉన్నవారు ఆమెను చంపేసినా సరే దూషించినా సరే అక్కడ ఏ హాని ఆమెకు కలిగించినా సరే ప్రభు కొరకన్నీ భరించడానికి సిద్ధపడి ధైర్యంగా వెళ్ళింది ఆవిడ వేలాది మైళ్ళు సముద్ర ప్రయాణం చేసి ఆ పత్రికలను సంఘానికి అందించింది ఆమె ఆమె లేనిచోయినాడు రోమా పత్రిక చదువుకునే భాగ్యమే ఉండేది కాదు కొరకు ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడి ముందుకు సాగే ఫిబే వారు ఈనాడు కూడా కావాలి ఫిబే మాట మీరు ఇంతవరకు వినుండరు ఆమె ఆమె గురించి ఎవరు అంతగా పట్టించుకొని చెప్పరు లూదియా గురించి చెప్పుకున్నంత మరి గొప్పగా ఇది ఈ యొక్క అనే స్త్రీ గురించి ప్రకటన జరగదు హిషాగ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినాయని మనం చూసినట్లయితే మా నిమిత్తము ఎవరు పోవుదురు అనగా నేనున్నాను నన్ను పంపము అనేవారు ప్రభు కొరకు కావాలి నేనమ్మో నా వల్ల కాదండి నేను వెళ్ళలేనండి నేను వంటగదిలోనే యుద్ధం చేస్తానండి ఎంతసేపు అనేవాళ్ళు ప్రభుకి అక్కర్లేదు నేనున్నాను నన్ను వాడుకో ప్రభు నేనున్నాను నన్ను పంపు ప్రభు అనేటువంటి వారు కావాలంట నమ్మకము కలిగిన స్త్రీలు కావాలి దేవుని కొరకు ఆ స్త్రీ ఆ నమ్మకత్వం ద్వారా ఆ ధైర్యం ద్వారా ఆ పరిశుద్ధ ద్వారా అపుస్త పౌలు గారు అక్కడున్న సంఘముకు చెప్తున్నాడు ఈమెకి ఏమైనా సహాయము కావాలి అంటే మీరు సహాయం చేయండి సిఫారసు చేసాడు ఈ ప్రయాణంలో ఏమైనా అవసరాలు ఉన్నట్లయితే అవసరాలు మీరు తీర్చండి అని ఆ సహాయము కొరకు ఎదురు చూడలేనంత ఇదిగా ఆమె యొక్క అవసరాలు గ్రహించి ఆమెకు సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఫిబే పరిశుద్ధులను అనేక మందిని చేర్చుకుంది ఒక నమ్మకమైన వ్యక్తి పరిశుద్ధురాలైన వ్యక్తి మొదటి పేతృపత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో నేను ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయ్యుండు ఈమె అన్యాచారములలో ఉన్న జీవితాన్ని దేవునికి సమర్పించింది మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయం యాఫ్ ఎనిమిదవ వచనంలో ఆమె యొక్క ప్రయాస వ్యర్థం కాలేదు మన యొక్క ప్రయాస వ్యర్థం కాలేదు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి ఎప్పటికీ నీ కదలని వారు స్థిరలై ఉండాలి అని చెప్పి వాక్యము చేత హెచ్చరించబడింది అలాగే ఈ దినాల్లో మనందరము కూడా స్వార్థ చేత హెచ్చరించబడాలి ఫిబే అనే పరిశుద్ధరాలు చూపిన మాదిరిని ప్రతి మనిషి అంటే ప్రతి మహిళ ప్రతి కుటుంబంలో ఉన్న స్త్రీలందరి జీవితాల్లోకి మరి ఆ అలాంటి స్థితిని మనం సంపాదించాలి నమ్మకమైన స్థితిని పరిశుద్ధత కలిగిన స్థితిని అలాగే సిద్ధపాటు కలిగిన స్థితిని పరిచర్య చేసిన స్థితిని ఆతిథ్యం ఇచ్చిన స్థితిని మనం కలిగి ఇదిగో నేనున్నాను నన్ను వాడుకో ప్రభు అని అలాంటి నమ్మకమైన స్త్రీలు కావాలండి అదేవిధంగా నన్ను వచ్చే ఈ ప్రభు అని ఒక్క నిమిషం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం మా పరలోకిపు తండ్రి పరిశుద్ధుడా యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధురాలైన ఫివేను గురించి మేము నేర్చుకున్నాం అలాంటి జ్ఞానమును అలాంటి పరిశుద్ధతను అలాంటి ఆతిథ్యం ఇచ్చే స్థితిని అలాంటి ధైర్యమును మా అందరికీ అనుగ్రహించండి ప్రతి స్త్రీ ప్రతి కుటుంబంలో ఉన్న మహిళలందరూ కూడా మేలు కొలుపబడాలి ప్రభువ ఎంతో మంది నాయన ఇంటర్ టెన్త్ క్లాసు ఆయా పరీక్షలో రాస్తూ ఉన్న బిడ్డలందరినీ దీవించండి కుటుంబాలు దీవించండి విషపు జ్వరాలతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు మంచి ఆరోగ్యాలు దయచేసి ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి ప్రభు పరిశుద్ధతగా నాయన యధార్థవంతుల కుటుంబాలుగా దీవించబట్టడానికి తగిన సహాయం దయచేయమని ఈ దీవెనలే ఇస్తున్నాము అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్ కొందనాలు